నోయల్ బాబు షెడ్యూల్ ఆగాయా, ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ ఇది, బోర్డులో పెడుతున్నాం. షెడ్యూల్ వచ్చేసింది, జానిమే నోటీస్ బోర్డులో పెట్టిన తర్వాత ఒకసారి కూడా మనం ఫస్ట్ రౌండ్ దాటలేదు. కరెక్టే కదా, 1994లో ఆ కెప్టెన్ పేరు సుందర్, కింద ఎవరి పేరు మీద పెయింట్ చేశారు కదా. ఎవరిదోలే మన కోచ్ సార్ ఏ ఇయర్ లో ఆడారు? మీరు ఇక్కడ ఉన్నారా? టోర్నమెంట్ షెడ్యూల్ వచ్చేసింది. శారదా, టాగోర్, నాగార్జున, ఎవర్గ్లేడ్స్, శాంతినికేతన్, గీతాంజలి, డాన్ బాస్కో. అయ్యా, డాన్ బాస్కోతో నా స్టార్టింగ్ ఇస్ స్ట్రాంగ్ టీమ్. వాయించోల్తారా? ఇంకా 4 రోజులే టైం ఉంది. ఒక్కొక్క టీంని చూస్తుంటే నాకైతే వణుకు పుడుతోందిరా. ఒక్క మ్యాచ్ అన్నా గెలుస్తామంటావా? నాకైతే డౌటే రా. బాయ్స్ ఏంటి అందరు అలా ఉన్నారు? నాకౌట్ డ్రాస్ వచ్చాయి సార్. సార్, ఎవర్గ్లేడ్స్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళతో ఆడడం చాలా కష్టం సార్, అంత తేలిక కాదు సార్. అసలు ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తామని నాకైతే అనిపించట్లేదు సార్. విత్డ్రా అవడం బెటర్ సార్. ఓకే, ఒక పని చేద్దాం, ఈరోజు ప్రాక్టీస్ వద్దు. ప్రాక్టీస్ సార్? లెట్స్ డూ సంథింగ్ ఎల్స్. కమ్ విత్ మీ. యా, కమ్ ఆన్ గైస్, కమ్ ఆన్. మీరందరూ కలలు కంటారు కదా. కమాన్ కలలు మన అందరూ కంటాం. మీ కలల గురించి నాకు చెప్పండి సార్. అది నిన్న నాకు పీడకలు వచ్చింది సార్. కత్రినా కేఫ్ కోసం నేను సల్మాన్ ఖాన్ కొట్టుకుంటున్నాం, కానీ ఆమె సల్మాన్ ఖాన్ బైక్ ఎక్కి వెళ్ళిపోయింది. నేను ఎంత వచ్చినా వినలేదు సార్. రమేష్, నేను అడిగింది నువ్వు జీవితంలో ఏం సాధించాలనే కల గురించి. కత్రినా కేఫ్ నాతో రావడమే నాకు సాధించాలని ఉంది సార్. దాని కళ అనరు నాన్న, ఫ్యాంటసీ అంటారు. వాటి గురించి మనం వేరే మాట్లాడుకుందాం. కమ్ ఆన్ గైస్, బీ సీరియస్ సార్. ఎస్ వికాస్. నాకు రైటర్ అవ్వాలని ఉంది సార్. రైటర్? కానీ మా నాన్నగారికి నేనైతే ఇంజనీరే అవ్వాలని కోరిక సార్. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్. ఐ వాంట్ బి ఎన్ యాక్టర్. ఆర్కిటెక్ట్ సార్. బిజినెస్ మ్యాన్ సార్. సోల్జర్ సార్. టీచర్ సార్. సార్, ఇంజిన్ డ్రైవర్ సార్. సార్, ఫిల్మ్ డైరెక్టర్ సార్. ఓర్ని, అందుకే నా కత్రినా కైఫ్ కలలు. గ్రేట్. మరి ఇప్పుడు మన జిహెచ్ఎస్ టీం కోసం మీరు కనే కల ఏంటి? జిహెచ్ఎస్ క్రికెట్ టీం కోసమా? నోప్, మీ జిహెచ్ఎస్ క్రికెట్ టీం కోసం. చాంపియన్షిప్ సార్. ఎస్ సార్, ద ఇంటర్ స్కూల్ చాంపియన్షిప్ ఇస్ మై డ్రీమ్. ఇది పెద్ద కళ కదా. ఇక్కడ నేను కొన్ని పేర్లు రాస్తాను, ఇందులో ఏమైనా పేరు వద్దు అని అనిపిస్తే చెయ్యెత్తి చెప్పండి. ఎలా చెప్పాలి? సార్, ఈ లిస్ట్లో ఆ పేరు వద్దు అని చెప్పాలి. ఓకేనా? తెలియదు.
అబ్జెక్షన్స్? సార్. సిద్ధాంత్. నా పేర్లో ఎస్ఐ డిడిహెచ్ఏఎన్టీహెచ్ అని ఉండాలి సార్. రియలీ? హ్యాపీ నౌ? థ్యాంక్ యూ సార్. మన పేరు ఇలా చూసుకుంటుంటే బాగుంటుంది కదూ, జిహెచ్ఎస్ ఛాంపియన్ టీమ్ మెంబర్స్. 15 ఏళ్ల తర్వాత మీ గోల్కొండ హై స్కూల్ మళ్ళీ ఛాంపియన్. బాగుంటుంది, ఎందుకంటే ఇది నా కళ కాదు, మీ కళ, మీ జిహెచ్ఎస్ టీం కళ, టీంలో ప్రతి ఒక్కరిది. ఇదే నిజం కాకపోతే సిద్ధాంత్ తన పేరులో ప్రతి అక్షరం తప్పు రాసినా పట్టించుకునేవాడు కాదు. సో దిస్ ఈజ్ యోర్ బిగ్గెస్ట్ డ్రీమ్, ఎస్ ఆర్ నో? ఎస్ అని చెప్పడానికి మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు తెలుసు, కానీ అది మీ మనసులో ఎక్కడో నక్కి బయటికి రావడానికి భయపడుతున్న కళ. యా, మీ కళ నిజం అవ్వటానికి ఒక్కటే అడ్డుపడుతోంది, మీ భయం. మీరు ఓడిపోతారేమో అని కాదు, మీకు గెలవాలంటే భయంగా ఉంది. జిహెచ్ఎస్ ఛాంపియన్స్ అని ఆలోచించడానికి కూడా భయంగా ఉంది. మీ టీచర్స్ వెక్కిరిస్తారని, మీ ఫ్రెండ్స్ ఏడిపిస్తారని, మీ పేరెంట్స్ తిడతారని, వేరే టీం వాళ్ళు వేళకోళం చేస్తారని భయంగా ఉంది కదా. సో బాయ్స్, ముందు మనం ఆ భయాన్ని ఓడించాలి. ఆ భయం పూజలు చేస్తే కొబ్బరికాయలు కొడితే పోయేది కాదు, అలా అని ఇంట్లో కూర్చుని ఊరికే కళ్ళగంటే అసలు పోదు. ప్రతి క్షణం ప్లాన్ చేయాలి, ప్రతి నిమిషం కష్టపడాలి, ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్మాలి. Can you do it? Yes, sir! What? Yes, sir! నాకు వినపట్లా? We can, sir! So now, what is your biggest dream? Championship for GHS! Go! GHS! Go! GHS! Go! GHS! Go! GHS! ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ చదవడం రాని దద్దం వాళ్ళకి చీప్ గా దొరికేది ఏమిటంట, కలలు గండం, లేకపోతే టీమ్ అంట కప్ అంట గెలుస్తారంట. ఆగో, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎవరైనా చెప్తారు, కానీ ఇలాంటి టీచర్ దొరకడు, వెళ్ళి గెలవండి. బాక్స్ లో చికెన్ లేకపోతే చేస్తారో మళ్ళీనా? మళ్ళీ కాదు, రోజు అంతే. ఆటలుగా ఉందా బే? ఆడదాం రా, కానీ ఇక్కడ కాదు, గ్రౌండ్ దగ్గర కదా, ఒక్కడివే. అబ్బా అబ్బానే రా, కాసేపట్లో ఇదే మాట సౌండ్ మారుతుంది చూసుకో. రేపటి నుంచి నా బాక్స్ లో కూర మారుతుంది, నువ్వు మారలేదనుకో బాక్సింగే.